ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ విజయ్. రేపటి నుంచి అక్టోబర్ 1వ తారీఖు నుంచి వారాహి యాత్ర 4 కృష్ణా జిల్లాలో జరగబోతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు ఖరారైన తరువాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నటువంటి ఈ వారాహి యాత్ర మీదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అందరి దృష్టి కూడా ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఏ విధంగా తమ విమర్శల దాడి చేయబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రాయపాటి అరుణ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అలాగే ఇప్పుడు లోకేష్ను కూడా అరెస్టు చేస్తారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నటువంటి వారాహయాత్రకు హై ప్రయారిటీ ఉంది అనుకోవచ్చా పొలిటికల్ సర్కిల్స్లో? డెఫినెట్గా అండి. నాట్ ఓన్లీ పొలిటికల్ సర్కిల్, ఎవరైతే ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల విసిగిపోయి ప్రత్యామ్నాయం కావాలని చెప్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇదైతే 100% ఒక ఆశాభావం కలిగించే యాత్రగా ఈ 4వ వారానికి యాత్ర అనేది మారిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడేమో సడన్ గా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు, అతను బయటకు వస్తారా రారా, వస్తే పొత్తులో ఏ విధంగా ముందుకు వెళతారు, వాళ్ళు వస్తే ఏం చేస్తారు, ఇప్పుడున్న సమస్యలకు ఎలాంటి సొల్యూషన్స్ వెతుకుతారు, ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించి ముందుకు వెళతారని ఎన్నో ఆలోచనలు, ఎన్నో తర్జన భర్జనలు సామాన్యుడి మైండ్ లో కూడా ఉన్నాయి. మేము గ్రౌండ్ లో చూస్తుంటే అసలు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు దారిని పోతా ఉంటే ఆపడుగుతున్నారు మమ్మల్ని, ఏందమ్మా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారంటగా జైల్లో, పరిస్థితి ఏంది, రేపు పొద్దున ఆయన వాళ్ళు వస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడని చూస్తున్నాం, ఇప్పుడు ఆయన జైల్లో పెట్టారు, పరిస్థితి ఏంది, మళ్ళీ ఈయన వస్తాడా ఏంది, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మా ఇంట్లో జీతాలు పడ ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అంటే సామాన్యుడు కూడా రాష్ట్ర రాజకీయాల్ని గమనించే స్థాయికి అట్లాంటి అవసరానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ప్రజల్ని. ఏం జరుగుతుంది, ఎలా జరిగింది, 2019లో ఏం మిస్టేక్ చేస్తే వాళ్ళు మా పరిస్థితి ఇలా ఉంది, 24లో మేము ఎలాంటి నిర్ణయం ఆలోచన అనేది సామాన్యుల్లో కూడా కలిగించేలాగా పరిపాలన చేశాడు. అలాగే ప్రతిపక్షాలు నిలబడ్డ తీరు కూడా, అంటే ఒక 150 సీట్ల మెజారిటీతో ఉన్న ఒక ప్రభుత్వాన్ని ఎదిరించి ఒక్క సీటు కూడా లేదు, 2 చోట్ల ఓడిపోయారు అని చెప్పేసి మాటలు పడుతున్న పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ తీరు కానీ, బయటకు వస్తే అరెస్టులు చేసి ఏమి, అసలు ఒక టీడీపీ కార్యకర్త మాట్లాడితే వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బగొట్టే విధానం, కక్షపూరిత చర్యలను టీడీపీ మీద అవలంబిస్తున్నా సరే వాళ్ళు నిలబడ్డ తీరు కానీ, ఇవన్నీ ప్రజలకి ఒక హోప్ ని కలిగించాయి. 2024లో గవర్నమెంట్ డెఫినెట్ గా మారిద్ది, మనం బాగుండొచ్చు అని. అరుణ్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా పొత్తు కన్ఫామ్ అయింది, ఒక కూటమిగా కూడా ఏర్పడుతున్నాయి, దీనికి సంబంధించి కూడా ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. అయితే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు, ఆయన రిమాండ్ కూడా ఎక్స్టెండ్ అయింది, మరికొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి బెయిల్కి సంబంధించి. అదేవిధంగా లోకేష్ మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి, ఆయన మీద కూడా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆయన కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం ఉంది. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి సారథ్య బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నారా, అటు ఓ భుజాన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అరెస్టుల మీద, మరోవైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ, ఈ రెండింటినీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ వారాహయాత్ర ద్వారా జనంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అంటారు? కూటమికి సంబంధించి పెద్ద తరహాగా బాధ్యతలు వ్యవహరించడంలో ఒక్కళ్ళే ఉంటారని రూల్ ఏమీ లేదండి, ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు, టీడీపీ వైపు నుంచి కూడా ఒకళ్ళు డెఫినెట్ గా ఆ బాధ్యతను తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మరీ అంత మీరు అన్నట్లుగా ఎలక్షన్ టైం వరకు లేదంటే ఎలక్షన్ కోడ్ అమలయ్యేంత వరకు రాకుండా ఉండే ప్రసక్తి అయితే లేదు. ప్రస్తుతానికి వారాహి యాత్ర అనేది జనసేనకు సంబంధించిందండి, దీంట్లో మళ్ళీ టీడీపీ వాళ్ళకి బాధ్యతను భుజాన వేసుకోవడం ఏముంటుంది, క్లియర్ గా వారాహి అనేది జనసేన పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఒక పొలిటికల్ యాత్ర, ప్రజల కోసం నిలబడ్డ యాత్ర. దాంట్లో పెద్ద పీట కాదు, అసలు మొత్తం అన్ని కర్త కర్మక్రియ మొత్తం పవన్ కళ్యాణ్ గారే. టీడీపీ శ్రేణుల యొక్క భాగస్వామ్యం ఉంటుంది, వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది, అలాగే యువగళం యాత్ర స్టార్ట్ అయితే దాంట్లో కూడా జనసేన శ్రేణుల యొక్క ప్రెజెన్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు. నిజంగా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు అనేది ఒకవైపు చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడు వారాహయాత్ర 4 జరుగుతున్నటువంటి నియోజకవర్గాలు చూస్తే అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకులూరు. మచిలీపట్నం అనగానే పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడి చేసేటువంటి వారిలో ముందు వరుసలో ఉండేవారు పేర్ని నాని మాజీ మంత్రి. సో ఆ నియోజకవర్గంలో 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ పేర్ని నాని టార్గెట్ చేయబోతున్నారు?
పేరు నానిని టార్గెట్ అంటే ఏం లేదండి. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలో భాగస్వాములై అసమర్థులుగా అవినీతి పరులుగా మారిన నాయకుల యొక్క బ్రతుకును బజార్లోకి పెట్టడం ప్రతి వారాహయాత్రలో జరిగింది. ఈ వారాహయాత్రలో కూడా సేమ్ ఏ నియోజకవర్గాల్లో పర్యటిస్తారో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన లోటుపాట్లు, అక్కడ ఉన్న నాయకత్వం యొక్క లోపాలు, అసమర్థత, వాళ్ళ అవినీతి, వీటి గురించి మాట్లాడతారు. అట్ ఏ టైము ప్రజలకు కూడా కూటమి యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి అనేది క్లియర్ గా ఒక పిక్చర్ అయితే ఆ వారాహి యాత్రలో చెప్తారండి పవన్ కళ్యాణ్ గారు. అందరూ మచిలీపట్నం అంటే గతంలో ఆల్రెడీ ఆవిర్భావ సభ పెట్టుకున్నాం కదండి, అప్పుడు ఏం చేశారు పేరున్నాని కానీ ఇప్పుడు కూడా చేసేది ఏమీ లేదు. ఇంట్లో కూర్చొని టీవీ ఎదురుగా టేబుల్ మీద గ్లాసులు ఖాళీ అయ్యేంత వరకు 12 అయినా 1 గంట అయినా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూస్తూ కూర్చోవడం, తర్వాత నిద్ర పట్టక తెల్లారిన దాకా కూర్చోవడం, ఎంత అంతకుమించి చేసేది ఏమి ఉండదు. అలాగే పెడర నియోజకవర్గంలో కూడా మంత్రి జోగి రమేష్ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా కౌంటర్ ఇవ్వడానికి మంత్రిగా ఆయన కూడా ముందు వరుసలో ఉంటారు. సో ఆయనకు సంబంధించి కూడా ఆయన నియోజకవర్గంలో ఏ అంశాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటారు. మీరు ఇప్పుడు నన్ను ఇద్దరు మంత్రులకు సంబంధించి 2 క్వశ్చన్లు అడిగారు. 2 క్వశ్చన్లు ఏమి అడిగారు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మంత్రులు అని మాట్లాడారు తప్ప ఫలానా శాఖకు సంబంధించిన చేశాడు, ఇది ఈ పనులు చేశాడండి, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు విమర్శించారండి, తిరిగి మళ్ళీ ఈ పని చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు విమర్శకు ప్రతి విమర్శగా సమాధానం చెప్పారండి మీరు ఇప్పుడు అడగల ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మీరు నాకు తెలిసినంత వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే నాయకుల గురించి మాట్లాడేది ఏమిటండి, వ్యవస్థలో లోపాల గురించి మాట్లాడి అట్లాంటి నాయకత్వం వస్తే వ్యవస్థ ఈ విధంగా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్పేది మాత్రమే ఉండింది ఏ వారాహి యాత్రలో అయినా సరే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు లోకేష్ అరెస్టు తర్వాత నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి వీరిద్దరూ కూడా పార్టీకి చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు అనేది కూడా బయట చెప్తున్నారు. ఒక మహిళా నేతగా వీరిద్దరు కానీ పార్టీకి సంబంధించినటువంటి సారథ్య బాధ్యతలను చేపడితే ఏ విధంగా అది మీ పార్టీకి అలాగే కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉంది అంటారు. మహిళా నేతగా అని స్పెసిఫికేషన్ ఏమీ అక్కర్లేదండి. నాయకత్వం అనేది లింగభేదంతో మారిద్ది లేదంటే తేడాలు వస్తాయని చెప్పేసి నేను అనుకో, నాయకత్వం అనేది అది ఇన్బిల్ట్ ఒక వ్యక్తిలో ఉండే లక్షణం అది. ఫీమేల్ అవ్వనివ్వండి, మేల్ అవ్వనివ్వండి, పార్టీ బాధ్యతల్ని పార్టీ సారథ్యాన్ని ఎలాగ ఒక సారథిగా నడపాలి అనేది వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో వ్యక్తులే పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించున్నారు కాబట్టి వాళ్ళు చూసుంటారు పార్టీలో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు కనుక రాజకీయాల్లోకి వస్తే సమర్థవంతంగా నడుపుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. బట్ ఉన్న క్యాడర్ 100% ఈ మేల్ డామినేషన్ లేదా మేల్ డిస్క్రిమినేషన్ అనేది చూయించకుండా కనుక సపోర్ట్ చేయగలిగితే 100% ఏ ఫిమేల్ పొలిటీషియన్ అయినా సక్సెస్ అవుతారండి. సో వారాహయాత్ర 4 ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉందంటారు? ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులు, వైసీపీ యొక్క అరాచకాలు, రాబోయే రోజుల్లో కూటమి ఏ విధంగా ముందుకు వెళుతుంది, కూటమి అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుంది అనే అంశాల మీద ఫోకస్ చేసుకుని వెళతారండి. ఎట్ ఏ టైము ప్రజలకు కూడా ఈ కూటమి యొక్క అవసరం రాష్ట్రానికి ఏ విధంగా ఉంది అనేది కూడా విపులంగా తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిపక్షాలను అసలు బరిలోనే లేకుండా చేయడానికి ఎలాంటి దారుణాలకు తెగబడుతున్నారు, ఎలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు అనే విషయాన్ని కూడా ప్రజలకు విపులంగా చెప్పడం జరిగిందండి. అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కూడా పొత్తు ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ 4 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన జరుగుతుంది కాబట్టి జనసేన పార్టీ రేపు వచ్చే ఎన్నికల్లో ఈ 4 నియోజకవర్గాల్లో కొన్ని సీట్లు తమకు కేటాయించాలి అని డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు, కరెక్టే అంటారా? పర్యటన జరిగినా జరగకపోయినా జరిగిన ఏరియాలు జరగని ఏరియాలని ఏమీ లేదండి. క్లియర్ గా కొన్ని ఏరియాస్ జనసేనకి కావాలి, కొన్ని ఏరియాస్ టీడీపీకి కావాలి అనేది ఆల్రెడీ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఆ డిస్కషన్ ప్రకారం రేపు పొద్దున సీట్లు కేటాయింపు అనేది జరిగింది. బట్ దాన్ని ఫైనల్ గా బయట పెట్టడం అనే అంశం మాత్రం ఇప్పుడు మా పార్టీ నుంచి అధ్యక్షుల వారు అందుబాటులో ఉన్నారు తప్ప అవతల పార్టీ నుంచి అధ్యక్షుల వారు అందుబాటులో లేరు. కాబట్టి వాళ్ళు అందుబాటులోకి వచ్చిన తర్వాత లేదంటే ఆ బాధ్యతలు ఇంకెవరైనా తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. అలాగే జన సైనికులకు జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వడం జరిగిందా టీడీపీతో కలిసి ముందుకు వెళ్లాలని, అలాగే సమన్వయ కమిటీల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది అంటారు? జిల్లా నాయకత్వంతో పనేమీ లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక గీత గీసిన తర్వాత జనసేనలో ఉన్న ప్రతి కార్యకర్తకి అది లక్ష్మణ రేఖ, ఆ గీతను దాటి ఎవ్వరూ వెళ్ళరు. టీడీపీ మనం కలిసి వెళుతున్నాము అని ఒక్క మాట అనడంతో ఇంకా ఆటోమేటిక్ గా లోకల్ గా ఉన్న క్యాడర్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇది ఇలాగే ముందుకు తీసుకుని వెళతాము, ఎట్లాంటి ఇబ్బందులు లేవు. సమన్వయ కమిటీలకు సంబంధించి ఆల్రెడీ జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు త్రూ ఫోన్ కాల్ అండ్ త్రూ మీటింగ్స్ ద్వారా జరుగుతూ ఉంది. మా పార్టీ నాయకుల అభ్యంతరాలు, అడ్వాంటేజెస్ అన్ని తీసుకుంటున్నాము. అలాగే టీడీపీ వాళ్ళు కూడా తీసుకుని రెండింటిని కలిపి ఒక సమన్వయ కమిటీ అనేది అతి తొందరలో అన్ని అతి కొద్ది కాల వ్యవధులను వేసేయడం జరిగిపోయిందండి సమన్వయ కమిటీలు మొత్తం. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా ఎవరైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారో వారందరిని కూడా అరెస్టు చేస్తున్నారని మీరు చెప్తున్నారు, అదే బయట వాదన కూడా అలాంటి వాదనే ఉంది. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత
ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్ళేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది మీరు చెప్తున్నారు ఆల్రెడీ కూడా పొలిటికల్ సర్కిల్స్ కూడా అదే నడుస్తుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద పాత కేసులు అంటే వాలంటీర్ కేసులు గతంలో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ప్రభుత్వం కూడా కొన్ని నోటీసులు కూడా ఇచ్చింది అలాంటి కేసుల్ని ఏమన్నా తిరగదోడే అవకాశం ఉంది అని అంటారా అలాంటి అనుమానం ఏమన్నా ఉందంటారా మీకు వాలంటీర్లు అన్న కేసులు నోటీసులు ఇష్యూ చేసిన కేసులకే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయగలిగితే మరి 38 కేసుల్లో ఉన్నాడు ఇంకా ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నాడు కదండి మేము ఊరుకుంటామా అంటే పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసి ధైర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం అని మేము అనుకోవట్లేదండి మరి అంత అంటే తొగ్లక ప్రభుత్వమే కానీ మరి అంత పిచ్చి తొగ్లక ప్రభుత్వం అని మేము అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండిద్ది అనేది నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి తెలియకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళు తెలియజెప్పే ప్రయత్నం చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అట్లాంటివి ఏమి జరగవు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కేసులకి అరెస్టుల దాకా జైళ్ళ దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అది మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యి పెనాల్టీ పే చేసి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే కేసులే తప్ప అరెస్టులు చేసి జైల్లో పెట్టే కేసులు అయితే కాదు అవి వాళ్ళు ఏదైనా దొంగ కేసులు దొంగ సెక్షన్లు కనుక బనాయిస్తే డెఫినెట్ గా లీగల్ టీం ఉంది వాటికి సంబంధించిన అవన్నీ లీగల్ టీం పోరాడుతుందండి సో అలాంటి పరిస్థితి ఒకవేళ ఉత్పన్నం అయితే జనసేన పార్టీకి సంబంధించి కూడా ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది క్యాడర్ అంతా కూడా ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అంటారు రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు అని నిర్బంధించి వందలాది మంది పోలీసులను మొహరిస్తే ఏం జరిగిందో అదే జరిగిందండి ప్రత్యేకించి మేము చెప్పక్కర్లేదు ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిని అనవసరంగా అరెస్టులు చేస్తే సామాన్యుడు కూడా ఊరుకోడు దానికి జనసేనుడు కూడా అవ్వక్కర్లేదు సామాన్యుడు కూడా ఊరుకోడు పడే ఆ కొద్ది కోట్లు కూడా వైసీపీకి పడకుండా పోతే నేను అనుకుంటున్నానండి సో ఇప్పుడు ఇప్పటివరకు జరిగినటువంటి వారాహయాత్రలకి రేపు జరగబోయేటువంటి వారాహయాత్రకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చెప్పగలరా ఇంతకు ముందు వరకు జరిగిన వారాహయాత్రలో జనసేన సింగిలు ఎన్ని మాట్లాడినా సరే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామన్న భావన వైసీపీలోకి ఉండేది ఇప్పుడు మాత్రం ఇంకా మొన్న అర్ధరాత్రి ఆయన ప్రసంగం అయిపోయాక నిద్రపోయి ఉంటారు వైసీపీలో వాళ్ళంతా ఈసారి ఇంకా ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా తెల్లారిన దాకా నిద్రపోకుండా కూర్చున్న పరిస్థితి నిలబడుతుంది ఎందుకంటే రెండు పార్టీలు ఏకమయ్యాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ఏకమైంది కాబట్టి అలాగే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా ఈ కూటమి బలపరుచుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇది వైసీపీకి ఒక కాలరాత్రిగా మిగిలిపోద్దు వారాహి ప్రతిరోజు యాత్ర వైసీపీకి నిద్ర పట్టిన కాలరాత్రి అయిపోద్ది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్న రాయపాటి అరుణ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వచ్చే వారాహి యాత్ర అయితే మాత్రం ప్రభుత్వం మీద దాడి చేయడానికి అలాగే ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులు కూడా ఖరారు కావడంతో జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల సహకారంతో వారాహయాత్ర 4 దిగ్విజయంగా జరగబోతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఒకవేళ ఏదైనా అక్రమ కేసులు బనాయిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం అలాంటి సాహసం అయితే మాత్రం వైసీపీ ప్రభుత్వం చేయబోదంటూ ఆమె చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్.